కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి నెలంతా ఎన్ని సినిమాలు అన్నా ఎన్ని సార్లు అన్నా చూసుకోవచ్చు సో యూకే లో నేను కొమెంటరీ లొకేషన్ లో ఉంటాను ఇక్కడ ఓడియన్ సినిమాస్ ఉండదు వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్లేసి ఫస్ట్ సైన్ అప్ అయితే చేసుకునే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లొకేషన్ ఫోటో అవి ఇవి అడుగుతుంది దాని తర్వాత మెంబర్షిప్స్ లోకి వెళ్తే మై లిమిట్ లెస్ అనేసి ఒకటి ఉంటుంది దీంట్లో టూ టైప్స్ ఒకటి వచ్చేసి పదిహేను వందల రూపాయలు మామూలు స్టాండర్డ్ సీట్లు మాత్రం బుక్ చేసుకోగలుగుతాము అదే పద్దెనిమిది వందలు ఇంకోటి ఉంటుంది దీనికి వచ్చేసి ఏవో అప్గ్రేడ్ అవి ఇవి ఉండవు అనమాట సో మనకి పదిహేను వందలు చాలు ఇంకా పేమెంట్ చేసేసే గానీ ఒక ఐడి కార్డులోకి వచ్చేస్తుంది దీంట్లో మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా సినిమా బుక్ చేసుకున్నాం అనుకో ఆరు గంటలకి ఒకటిన్నర గంట వరకు ఇంకో సినిమా బుక్ చేసుకోలేము అంటే ఆరు తర్వాత ఏడున్నర వరకు ఏ సినిమా బుక్ చేసుకోలేము అయినా మనం ఆల్రెడీ సినిమాలు ఉండగా ఇంకో సినిమాకి ఎందుకు బుక్ చేసుకుంటాంలే మనకి ఎస్ అని స్టాండర్డ్ సీట్లు ఉన్నాయి కదా అవి మాత్రం బుక్ మై లిమిట్ లెస్ ఇంకా టికెట్ బుక్ అయిపోయినట్టే ఇక్కడ మనకి ఒక సినిమా టికెట్ వచ్చేసి పన్నెండు వందల పదిహేను వందలు ఉంటది దాని బదులు పదిహేను వందలు కట్టి లిమిట్ లెస్ తీసుకునేస్తే ఎన్ని సినిమాల్లో చూసుకోవచ్చు అంతా చవక అనమాట సరే మరి తెలుస్తాను బై